హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ. నేను మహేష్. ఈరోజు అయితే మన వీడియోలో చాలా మంది సార్ డిగ్రీ 50 సెమిస్టర్ అయిపోయి ఇంటర్న్షిప్ అవుతుంది, ఇంటర్న్షిప్ ఎలాగో ఎగ్జామ్స్ లేవు కదా, ఏం చేయాలి, తర్వాత డిగ్రీ తర్వాత ఏం చేయాలని చాలా మంది అయితే అడిగారు. ప్రీవియస్గా మనం కూడా ఆఫ్టర్ డిగ్రీ ఏముంటుందని చెప్పేసి లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఇవి చెప్పాం తప్పించి లైక్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఏంటనేది ఎక్కడా చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరు కూడా చెప్పలేదు. సో ఆఫ్టర్ డిగ్రీ మనము 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయొచ్చు అండి. ఆల్రెడీ మీరు బోర్డు మీద అయితే చూసేస్తున్నారు ఏంటా అని చెప్పేసి. ఎస్, డిగ్రీ అయినా ప్రతి ఒక్కరూ కూడా వీ కెన్ రైట్ లైక్ మనం 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ని రాయగలుగుతామండి. ఏంటి సార్ అవి? వితిన్ 10 మినిట్స్లో అవి ఏంటి, ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఎక్కడెక్కడ మనకి లైక్ పీజీ కంప్లీట్ చేయొచ్చు అనేది కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో తెలియజేసుకుంటున్నాం. సో ఇక్కడైతే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ లైక్ ఐసెట్, ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం, నిమ్సెట్ అంటాం, పీజీ సెట్ అండ్ సియుఈటి. ఇలాగా 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ సెట్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి ఫుల్ ప్లెజర్గా ఫుల్ ఫామ్తో ఏంటి ఎలా అనేది కూడా చెప్దాము. అంతకన్నా ముందు కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్, బికాజ్ ఇక్కడ నుంచి మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ అన్నిటికి సంబంధించి, డిగ్రీ రిలీవ్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి అందరికీ యూస్ఫుల్ అవుతుంది. అలాగే దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ డిగ్రీ రిలీవింగ్ బ్యాచ్ ఆర్ 5th సెమ్లో ఉన్న వాళ్ళకి, 6th సెమ్లో ఉన్న వాళ్ళకే కాదు, యూ కెన్ ఆల్సో ప్రిపేర్ వైల్ యు ఆర్ ఇన్ 3rd సెమిస్టర్ ఆర్ 4th సెమిస్టర్ అండి. ఎందుకంటే మీరు లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మనకి బెస్ట్ ర్యాంక్ వచ్చి బెస్ట్ యూనివర్సిటీలో సీట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకు అని అంటే, ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇంటర్మీడియట్లో అంటే ఆఫ్టర్ ఇంటర్మీడియట్ వీ హ్యావ్ ఎంసెట్ లేదా మెయిన్స్, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి అడ్వాన్స్ లెవెల్లో కానీ అన్నీ కానీ. మనం అక్కడ మెయిన్స్ లెవెల్ ఐఐటీలో మెయిన్స్ కొట్టేసి మనం ఎక్కడికి వెళ్ళలేకపోయాం, అందుకని కదా డిగ్రీ స్ట్రీమ్లోకి వచ్చేసాం. అట్లీస్ట్ ఇప్పుడైనా మనం, అప్పుడంటే లైక్ ల్యాక్స్ ఆఫ్ అమౌంట్, ఇప్పుడు మనకు అలా కాదు, ఫ్రీగా మనం సీట్స్ కొట్టవచ్చు. అర్థమైందా? ఎన్ఐటీలో Top 10 and 11 NITs మొత్తం పాల్గొంటాయి ఇందులో. వాటిల్లో మనం లైక్ ఏంటి, మన పీజీని చేయొచ్చు అనమాట. ఎన్ఐటీలో పీజీ చేసేదానికి మన లోకల్గా ఉండే కాలేజీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది, క్యాంపస్ విత్ రెస్పెక్ట్ టు శాలరీ కానీ క్యాంపస్ కానీ. సో దట్ ఈస్ బట్ మై పాయింట్. సో ఇవన్నీ కూడా ఏంటి సార్, ఎప్పుడెప్పుడు ఉంటాయి ఎగ్జామ్స్, అన్నీ కూడా ఈ పర్టికులర్ వీడియోలో తెలుసుకుందాం. చాలామందికి కన్ఫ్యూజన్, ఎప్పుడు ఉంటాయి సార్, ఎందుకు రాయాలి సార్, జనరల్గా డిగ్రీ అయిపోతే ఓకే ఏదో జాబ్లో జాయిన్ అయిపోతాం 10,000-15,000 ప్రైవేట్ జాబ్స్లో, డోంట్ డూ దట్. అండ్ అలాగే 3 ఇయర్స్ డిగ్రీ అయిపోయింది కదా, ఒక 3 మంత్స్ రిలాక్స్ అవుదాం అని చెప్పి అసలు అనుకోండి, బికాజ్ దిస్ ఈస్ ద రైట్ టైమ్ టు సెటిల్ ఇన్ యువర్ లైఫ్. ఈ 3 మంత్స్ మనకి చాలా ఇంపార్టెంట్ ఇంటర్న్షిప్ అవుతూ ఉండగా మనం అట్ ద సేమ్ టైం వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ ద లైక్ 2 డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్లో ప్రిపేర్ అవ్వాలి. ఒకటి దిస్, 2 C లు అని చెప్పుకుంటాం జనరల్గా, సీ నథింగ్ బట్ సెట్ ఎగ్జామ్, ఇంకొక సీ నథింగ్ బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్, రైట్? ఈ సెట్ ఎగ్జామ్లు 4 వస్తాయమ్మా, క్లియరా? సెట్ ఎగ్జామ్స్ అంటే డిగ్రీ అవగానే ఏమేమి రాయాలి అంటే, ఇంకా చదువుదాం అనుకునే వాళ్ళందరూ కూడా యూ కెన్ రైట్ ఐసెట్, నిమ్సెట్, పీజీ సెట్ అండ్ సియుఈటి, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అని పిలుస్తాం. సో 4 సెట్లు రాయొచ్చు. లేదు ఈ సీ నాకు నచ్చలేదు, నేను ఇంకా చదవను అనుకుంటే, గో ఫర్ కాంపిటేటివ్. కాంపిటేటివ్లో బ్యాంక్స్, క్లర్క్స్, మళ్ళీ బ్యాంక్లో లైక్ క్లర్క్, పీఓ Scale 1, Scale 2, రీజనల్ రూరల్ బ్యాంక్ అని ఉంటాయి. ఎస్ఎస్సిలో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ అని ఉంటాయి. పోస్టులు, రైల్వేస్, ఆర్ఆర్బి, ఎన్టీపీసి, తర్వాత వచ్చేసి లైక్ ఈ సచివాలయం లేదా గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3, ఇలాగ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అయితే ఈ సి అయినా చూస్ చేసుకో, లేదా ఆ సి అయినా చూస్ చేసుకో. క్లియర్ ఆర్ నాట్? ఎస్. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో అంతకన్నా ముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు ఇచ్చే సపోర్ట్ బట్టి మేము ఇంకాస్త ఎఫర్ట్ పెట్టగలుగుతాం. ఆల్ రైట్. సో ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఏదైతే ఉందో దాని గురించే మాట్లాడుకుందాం. ఐసెట్ గురించి మాట్లాడదాం ఫస్ట్. ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏంటి సార్, ఐసెట్ దేనికి పనికొస్తుంది, తర్వాత నిమ్సెట్ ఏంటి, దేనికి పనికొస్తుంది చెప్పుకుంటే మనకి వీడియో కంప్లీట్ అయిపోతుంది. చివరి వరకు చూడండి, ప్రతి విషయం మీకు తెలుస్తుంది, ఎప్పుడెప్పుడు రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, అన్ని అన్ని టిప్స్ కూడా చెప్తాను ఈ పర్టికులర్ వీడియోలో. మా ఫస్ట్ వన్ ఈజ్ ఐసెట్ అనేది
ఇఫ్ యు వాంట్ టు డూ ఎంబీఏ ఆర్ ఎంసీఏ చెయ్యాలి అంటే ఖచ్చితంగా యు హ్యావ్ టు రైట్ ఐసెట్. డైరెక్ట్గా నేను ఐసెట్లోకి వెళ్ళిపోతాను అంటే విచ్ ఇస్ నాట్ పాసిబుల్. సో డైరెక్ట్గా మనము రాసేద్దాము అని అంటే కుదరదు. అంటే డైరెక్ట్గా నేను ఎంబీఏ ఎంసీఏ అంటే అఫ్ కోర్స్ వీ కెన్ జాయిన్, బట్ 1 lakh 2 lakh ఉంటుంది పర్ సెమిస్టర్ అంటే చాలా అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది. వితౌట్ లైక్ అంత ఫీజు కట్టకుండా డైరెక్ట్లీ వీ కెన్ గెట్ త్రూ ద సీట్ త్రూ ద ఐసెట్ అనమాట. ఐసెట్ రాస్తే ఐసెట్ ఈజ్ ఫర్ లోకల్ అండి. మన లోకల్గా ఎక్కడైతే మనం ఉన్నామో అంటే లైక్ మనం ఉండే ప్లేస్లో, ఇప్పుడు మాది వైజాగ్, వైజాగ్ లొకాలిటీలో ఉండే మన లొకాలిటీ డిస్ట్రిక్ట్లో ఉండేటటువంటి లోకల్గా చేయాలి అనుకునే వాళ్ళందరూ కూడా దే నీడ్ టు రైట్ ద ఐసెట్ అండి. ఐసెట్ రాయాల్సిన అవసరం ఉంటుంది. క్లియర్ ఆర్ నాట్? సో ఎప్పుడైతే ఐసెట్ రాసామో యు విల్ గెట్ లైక్ మనకి ఒక మంచి ర్యాంక్ వస్తుంది. ఎప్పుడైతే వెన్ యూఆర్ గెటింగ్ అ బెస్ట్ ర్యాంక్ ఐసెట్లో, మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉందో కూడా మాట్లాడదాం. సో ఐసెట్లో ర్యాంక్ వచ్చాక అర్థమైంది కదా ఎంబీఏ కూడా చేయొచ్చు. కొంతమంది బీకామ్ చేసే వాళ్ళు ఉంటారు, ఆబ్వియస్లీ ఎంబీఏ చేస్తారు. బీఎస్సీ అందరూ కూడా ఎంసీఏ చేస్తారు. అర్థమవుతున్న పాయింట్ నెమ్మదిగా చెప్తాను, నిదానంగా వినండి, నీట్గా ప్రతిదీ తెలుసుకోండి ఫస్ట్. అప్పుడు మీరు ఏ పీజీ చేయాలి లేదా ఏ కాంపిటేటివ్ చదవాలి లేదా డిఎస్సీ ప్రిపేర్, చాలామంది ఉన్నారు సార్ 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం నోటిఫికేషన్ రాలేదు అని చెప్పి కూడా చాలామంది అన్నారు. ఎస్, ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ 4-5 సంవత్సరాలు చదవక్కర్లేదండి. 6 మంత్స్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యారనుకోండి జాబ్ కొట్టచ్చు, అలా ఉంటాయి. సో ఏ జాబ్ కొట్టచ్చు ఏంటి అనేది కూడా మనం మాట్లాడచ్చు. దేనికి యూజ్ అవుతుందమ్మా ఐసెట్? ఫస్ట్ వన్ మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వన్ ఐసెట్ ఈజ్ టు జాయిన్ ఇన్ ఎంబీఏ ఆర్ ఎంసీఏ కావాలి అని అంటే దేనికమ్మా? అది మన లోకల్లో కావాలి అనుకుంటే యూ కెన్ గో ఫర్ ఐసెట్. లేదు సార్ నేను ఎన్ఐటీలో కొడతాను, ఎన్ఐటీలో ఉన్నాయి మనకు కొన్ని టాప్ 11 ఎన్ఐటీస్ ఉన్నాయి. సో 11 ఎన్ఐటీస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో లైక్ అది కొట్టాలి, అందులో నేను ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నాను అంటే అఫ్కోర్స్ నేను ఇన్సెట్ గురించి తర్వాత మాట్లాడతాను. ఈ రెండు ఒకటమ్మా, ఈ రెండు ఒకటి అందుకని చెప్పేసి లోకల్ నాన్ లోకల్ అర్థమైందా? నేను ఎక్కడ కాదు సార్, నేను రాయ్పూర్లో కొడతాను సార్, ఎన్ఐటీ రాయ్పూర్లో కొడతాను సార్, ఇంకా సంథింగ్ లైక్ చార్జ్, ఇంకా వేరు ఎన్ఐటీలు ఉన్నాయని అవి కూడా చెప్తాను అది చెప్పినప్పుడు. సో ఇది లోకల్గా నీకు ఉండే 250 కాలేజెస్ ఉంటాయమ్మా మొత్తం. ఎన్ని కాలేజెస్? 250+ కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతాయి త్రూఅవుట్ ఏపీలోని లేదా టీఎస్లో. టీఎస్ అయితే టీఎస్సీ, ఏపీ అయితే ఏపీ, ఇద్దరికి యూజ్ అవుతుంది ఇది. ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ఐసెట్ రాసుకోవాలి మనం. ఓకేనా? అర్థమైంది దేనికి రాయాలో ఎంబీఏ. ఎందుకంటే డైరెక్ట్గా మనం ఇప్పుడు 3 ఇయర్స్ అండి ఎంసీఏ, సెమీకి ఒక 60,000 70,000 అనుకోండి. 3 ఇయర్స్ అంటే 6 సెమిస్టర్ 4 లక్షలు 5 లక్షలు అవుతుందా? అట్లీస్ట్ ఆఫ్ 2 లాక్స్ అని అవుతుంది కదా. సో అదంతా లేకుండా ఉండడానికి సింపుల్గా మనం ఈ సెట్ ఎగ్జామ్ రాస్తే 500-600 ఉంటుంది ఎగ్జామ్ లైక్ రాయడానికి, ఎంట్రన్స్ ఎగ్జామ్ కట్టుకొని హ్యాపీగా బాగా ప్రిపేర్ అయితే సో ఈజీగా ర్యాంక్ కొట్టొచ్చు అనమాట. అప్లై డేట్ ఎప్పుడు అప్లై చేసుకోవాలని అంటే మనకి మార్చి మిడ్ మార్చ్లో పడుతుందండి మనకి ఇది. అంటే దిస్ ఈజ్ లైక్ జనవరి కాబట్టి లైక్ ఫిబ్రవరి, సో నెక్స్ట్ మంత్లో పడవచ్చు. సో మార్చ్ 2nd వీక్ అలా చూసుకుంటే ప్రతిదీ కూడా మనం అప్డేట్ ఇస్తాము, సో దట్ యూ కెన్ లైక్ మీ డైరెక్ట్గా చూసుకోవచ్చు. మన కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాం పడిన రోజు, వెంటనే అప్లై చేసుకోండి. అప్లై డేట్ ఎప్పుడమ్మా? మార్చ్. సో ఎగ్జామ్ డేట్ ఇన్ మే. ఈ సంవత్సరం డేట్ కూడా వచ్చింది ఆల్రెడీ, అంటే మే 14-15 అలా అయినా అవ్వచ్చు. అది కూడా ప్రతిదీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో కమ్యూనిటీలో అప్డేట్స్ అన్నీ ఉంటాయి, మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. అర్థమైంది కదా? సో కాబట్టి మే అంటే దిస్ ఈజ్ యాజ్ ఫిబ్రవరి, మార్చ్ ఏప్రిల్ మే, కరెక్ట్గా 4 మంత్స్ టైం ఉంది. 3.5 మంత్స్ అనుకోండి, పోనీ 3 మంత్స్ అనుకోండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు అండి. 3 మంత్స్లో కూడా పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం దాన్ని ప్రిపేర్ అవ్వచ్చు. ఏమేమి ఉంటాయి సార్ మరి 3 మంత్స్ ప్రిపేర్ అవ్వ, మన డిగ్రీలు చదివింది ఏమి ఉండదు ఇక్కడ. అదే నెక్స్ట్ పాయింట్ సిలబస్. మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుందండి, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది. ఎంఏని మీన్స్ మ్యాథమెటికల్ ఎబిలిటీ ఉంటుంది, కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుంది, అలాగే లైక్ రీజనింగ్ పార్ట్ ఉంటుంది, అలాగే కంప్యూటర్స్ ఉంటుంది. సో ఎలాగుండే ప్రతి పార్ట్ మనం నేర్చుకోవాలి. మనము ఆ పర్టికులర్ కోర్స్ చెప్తున్నప్పుడు కోర్సులో కంప్లీట్గా మనము ఇన్ డెప్త్ సిలబస్ కూడా మాట్లాడతాము. సో డిస్క్రిప్షన్లో కూడా నేను ఆ సిలబస్ అది కూడా పెడతాను. ఆల్ యూ హ్యావ్ మై నెంబర్ ఆఫ్ కోర్స్, సో యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ మీ ఎట్ మై నెంబర్ ఫర్ కంప్లీట్ లైక్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తాడు సార్ అంటే 120 క్వశ్చన్స్ ఇస్తాడమ్మా.
120 questions, టైం 2.5 hours లో కంప్లీట్ చేయాలి మనం. 2.5 గంటలు ఇస్తాడు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 120, అన్ని వీటి నుంచే ఇస్తాడు. రీజనింగ్, అర్థమెటిక్, ఇంగ్లీషు అండ్ కంప్యూటర్స్, ఈ టాపిక్స్ నుంచే మనకి ఇస్తాడు. సో ఎగ్జామ్ని లాస్ట్ టైం మనం ప్రీవియస్గా కమ్యూనిటీలో కూడా పెట్టాం, 2 digits వచ్చాయి, 3 digits, ఎందుకంటే ఆ ఎంసెట్ లాగా 60,000 70,000 వస్తాయి ర్యాంకులు, అంతకాదు పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయితే 3 months ప్రిపరేషన్. సో కరెక్ట్గా ప్రిపేర్ అయినప్పుడు ఈజీలీ యూ విల్ గెట్ 2 digits, 1 digit కూడా కొట్టే అవకాశం ఉంది. ఇంటెన్సివ్ కోచింగ్ ఉంటుంది, మోడల్ పేపర్ డిస్కషన్ 24/7 చూసుకునేలాగా డౌన్లోడ్ చేసుకొని మొత్తం అంతా కూడా కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటుంది. సో ఇది జనరల్గా ఐసెట్ గురించి, క్లియర్ కదా? సో అల్టిమేట్గా మనకి ఎప్పుడు ఉంటుందమ్మా? మేలో. క్లియర్ ఆర్ నాట్? షెల్ వి గో ఫర్ నిమ్సెట్? అర్థమైందా? అంటే ఇప్పుడు దీనికి పెద్ద డిఫరెన్స్ ఏముండదు, అంతా కామన్, చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. నేను లోకల్గా ఉండే కాలేజెస్ కాదు సార్, నేను కొద్దిగా ఒక ఎన్ఐటీ మంచి రిప్యూటెడ్ ఎన్ఐటీలో ఎంసీఏ కంప్లీట్ చేస్తాను, యూనివర్సిటీలో కంప్లీట్ చేస్తాను, మంచి ప్యాకేజ్ తీసుకుంటాను, ఒక 40,000 50,000 జీతం. ఇది ఎలా ఉంటుంది? ఇది లోకల్గా మనం కంప్లీట్ అయినప్పుడు ఒక 15,000 20,000 జీతం ఉండొచ్చు, మంచిది అయితే 30,000 లేదా 40,000 50,000. యూనివర్సిటీ లెవెల్లో కంప్లీట్ చేసినప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి మనకి ప్లేస్మెంట్కి, సో దట్ వీ కెన్ గెట్ యూజ్, లైక్ ఖచ్చితంగా 100% ఎష్యూరెన్స్తో మనకి అవకాశం ఉంటుంది అన్నమాట జాబ్ అవకాశం. ఇది ఓవరాల్గా డిగ్రీ అయిన వాళ్ళు అందరూ కూడా ఇది ఫాలో, మస్ట్ అండ్ షుడ్గా ఫాలో అవ్వాల్సింది. నెక్స్ట్ మనం దీనికి వెళ్ళిపోదాం, సెకండ్ వన్ డిస్కస్ చేద్దాం ఏంటి అనేది. ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా ఈ పాయింట్స్ అన్ని కూడా, ఒకసారి క్లియర్గా ఓ పేపర్ మీద కానీ లేదా ఒక స్క్రీన్ షాట్ కానీ ఏదో ఒకటి లాగండి, సో దట్ మీకు ఈజీగా ఉంటుంది, మర్చిపోకుండా ఉంటారు. ఓకేనా? ఆల్ రైట్. చూసారు కదా, అది ఐసెట్ గురించి చాలా జాగ్రత్తగా నీట్గా నోట్ చేసుకోండి. సో దేనికోసం అనేది తెలుసుకోండి, ఎందుకు అని అంటే ఇవి జనరల్గా మనం ఏదో డిగ్రీ వరకు చాలామంది నేను విన్నాను స్టూడెంట్స్ దగ్గర ఒక వితౌట్ ప్లాన్, ఇలాగ మనం లైక్ వీ హ్యావ్ సమ్ లైక్ పూర్ బ్యాక్గ్రౌండ్ వల్ల మన ఫైనాన్షియల్ దీని వల్ల స్టేటస్ వల్ల ఇలా వచ్చాము. సో ఎక్కడైనా మనం టర్న్ చేసుకోవాలి దీన్ని, ఇక్కడ టర్న్ లేదనంటే నార్మల్గా 10,000 12,000 ఏదో జాబ్స్ చేసుకొని తర్వాత టైం, లైక్ టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ తీసుకునే 1 year 1.5 year 2 year టైం మనకి కెరియర్లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఆబ్వియస్లీ. సో దట్ ఈస్ వాట్ మై పాయింట్, అంటే మన దగ్గర కోర్స్ తీసుకునే సెమిస్టర్లో తీసుకునే స్టూడెంట్స్కి ఎప్పుడూ చెప్తాను. సో ఛానల్లో కూడా ఒకసారి పెడదాం సార్, అందరూ చూస్తారు కానీ, సో రిక్వెస్ట్ చేయడం వల్ల మనం ఈ డీటెయిల్స్ అవి పెట్టడం. సెకండ్ వన్ ఈజ్ నిమ్సెట్ అమ్మా, విచ్ ఈస్ ఫర్ లైక్ నిమ్సెట్ ఈజ్ ఫర్ ఎంసీఏ గురించి ఎస్పెషియల్గా, ఓన్లీ ఎంసీ. అదేంటి సార్ ఐసెట్ ఆల్రెడీ చెప్పారు కదనంటే విచ్ ఈజ్ నాన్ లోకల్, నిమ్సెట్ ఈజ్ ఫర్ నాన్ లోకల్ యూనివర్సిటీ లెవెల్ ఎన్ఐటీ లెవెల్లో ఇక్కడ మనం రాద్దాము. సో ఎంసీఏ ఈజ్ టోటల్గా 11 top ఎన్ఐటీస్ అన్నీ కూడా మనకి ఇక్కడ వస్తాయమ్మా. ఎన్ఐటీలో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో మనం నార్మల్గా చూడండి, ఇంటర్లో ఎంసెట్ రాసుంటే మంచి ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళని, ఐఐటీ మెయిన్స్ రాసుంటే ఒక ఎన్ఐటీ, అట్లీస్ట్ ఐఐటీ కాకపోయినా ఎన్ఐటీలోనే వెళ్ళేవాళ్ళం కదా. అలాగే ఇక్కడ ఎన్ఐటీలో మనం చేయొచ్చు, ఒకసారి సినిమాల్లో కూడా ఉంటాయి, మీరు ఆలోచించండి యూనివర్సిటీస్ ఎన్ఐటీస్ ఎంత పెద్దవి ఉంటాయి, ఎంత అక్కడ లైక్ క్యాంబియన్స్ ఎలా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, చాలా పెద్ద క్లాస్ రూమ్స్, ఒక 500 600 మెంబర్స్ ఉండి అక్కడ క్లాస్ రూమ్స్ అవుతూ ఉంటాయి, ఎలా ఉంటుంది ఒకసారి అక్కడ మనం సీట్ కొట్టి అక్కడే క్యాంపస్ కొట్టారనుకోండి ఎంత బాగుంటుంది ఒకసారి లైఫ్ ఆలోచించండి, అంత బాగుంటుంది. అఫ్కోర్స్ అంతే డిఫికల్ట్గా ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఎంసీఏ టాప్ 11 ఎన్ఐటీస్ ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ఐటీ వరంగల్ మనకి ఏపీలో అయితే, అలాగే మనకి ఎన్ఐటీ భోపాల్, జంషెడ్పూర్, అలాగే ఎన్ఐటీ దుర్గాపూర్, వీటన్నిటిలో కూడా లైక్ రాయ్పూర్, సో ఇలాగా లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ 11 ఎన్ఐటీస్ ఉంటాయి. సో దట్ అన్ని ఎన్ఐటీస్లో మనము వీ కెన్ లైక్ ఎందులో కొందలో మనకు వచ్చే ర్యాంక్ బట్టి మనం బెస్ట్ ర్యాంక్ వస్తే బెస్ట్ ఎన్ఐటీలో చూస్ చేసుకోగలుగుతాం. సో ఎన్ఐటీస్ కండక్ట్ చేసేది ఫర్ ఎంసీఏ, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి మనం పీజీ డిగ్రీ అవగానే చేయాలనుకుంటే యూ నీడ్ టు రైట్ నిమ్సెట్ ఖచ్చితంగా. అబ్బాయిలకి బాగుంటుంది, అఫ్కోర్స్ అమ్మాయిలు కూడా బయటకు వెళ్ళి చదవడం చాలా చాలా మంచిది అనమాట. సో మంచి క్యాంపస్ అది ప్లేస్మెంట్ పీజీ అంటే లైక్ కంప్లీట్ చేద్దాము డిగ్రీ తర్వాత బ్రేక్ లేకుండా చేద్దాం అనుకుంటే యూ కెన్ రైట్ ఫర్ ఎంసీఏ. లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ అయితే ఉంటుంది, కోర్స్ కూడా లైక్ అంతే మనకు ఉంటుంది బట్ వేరే. సో అప్లై డేట్ వచ్చేసి మనకి లైక్ మార్చిలో వస్తుంది, మనం మార్చిలో అప్లై చేసుకోవచ్చు.
మార్చిలోనే సేమ్ ఐసెట్ మార్చిలోనే వస్తాయండి అన్ని కూడాను. కాకపోతే ఎగ్జామ్ ఇది మేలో కదండి, జూన్లో. సో వీ హ్యావ్ యూజ్ టైమ్ డెఫినెట్లీ, వీ హ్యావ్ యూజ్ టైమ్ డెఫినెట్గా చెప్పొచ్చు. జూన్లో అంటే చూడండి ఎంత టైం ఉందో, సిక్స్త్ మంత్, ఇది సెకండ్ మంత్ అంటే ఆల్మోస్ట్ 4.5 మంత్స్ పైన టైం ఉంది కాబట్టి డెఫినెట్గా ఎన్ఐటీకి లైక్ కొట్టొచ్చండి నిమ్సెట్ కానీ ప్రిపేర్ అయితే మీరు. అండ్ ఇక్కడ సిలబస్ అయితే సేమ్ అండి, లైక్ ఐసెట్కి ఏది చెప్పాము అది లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాన్స్ లెవెల్ తీసుకోవాలంతే సిలబస్ అదే. ఐసెట్ ఈజ్ బేసిక్ లెవెల్ టు మోడరేట్ లెవెల్, విచ్ ఈస్ ఫర్ మోడరేట్ లెవెల్ టు హై లెవెల్ ఒక క్వశ్చన్ ఉంది. సో దానికి ఇంకాస్త డెప్త్గా ఎలా చేయొచ్చు ఏంటనే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి మా సిలబస్ అయితే. సో ప్రీవియస్గా మనకి ఎన్ఐటీలో కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు లైక్ నిమ్సెట్ నుంచి. సో చాలామంది స్టూడెంట్స్ ఈవెన్ వాళ్ళు కూడా కామెంట్ చేయండి కిందన అయితే. సో ఖచ్చితంగాను సో సిలబస్ ఇది సేమ్ లైక్ ఐసెట్ కాబట్టి అందుకని ఐసెట్ దీనికి పెద్ద డిఫరెన్స్ లేదు. ఓన్లీ ఐసెట్ అయితే లోకల్ అమ్మ, నిమ్సెట్ అయితే ఎన్ఐటీస్ యాడ్ అవుతాయి, రిమైనింగ్ అంతా నాన్ లోకల్. బయటికి వెళ్ళి ఆ ప్లేసెస్కి వెళ్ళి మనం ఆ ఎన్ఐటీలో మనం ఎంసీఏ కంప్లీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇది 120 క్వశ్చన్స్ ఉంటాయి నన్ను దీనికైతే 2 అవర్స్ టైం ఉంటుంది, 120 మినిట్స్, 120 క్వశ్చన్స్. మినిట్కి ఒక క్వశ్చన్ టకటకమని చేసుకుంటే వెళ్ళిపోవాలి. ఏం చేయాలి సార్, ఎలా చేయాలి అని అంటే వీ హ్యావ్ కోర్స్. సో కంప్లీట్గా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కానీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మొత్తం అంతా కూడా మనం చూడొచ్చు. సో క్లియర్ కట్గా ఉండేటటువంటి ఎక్స్ప్లెనేషన్ కానీ బిట్ టు బిట్ టాపిక్ వైజ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫెసిలిటీస్తో అంటే 24/7 చూసుకునేలాగా అండ్ మీకు ఏ టైంలో కావాలంటే ఆ టైంలో లైక్ చూసుకొని లైక్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు అలా కూడా చూసుకోవచ్చు. హియర్ వీ హ్యావ్ కంప్లీట్ డీటెయిల్స్. సో ఇది మనకైతే నిమ్సెట్కి సంబంధించి ఈజ్ ఫర్ ఎంసీఏ మార్చిలో జూన్లో ఉంటుందమ్మా. డేట్ మళ్ళీ నోట్ చేసుకోండి, ఇది మర్చిపోకండి. ఎగ్జామ్ ఎప్పుడైనా జూన్లో ఉంటుంది. సో సిలబస్ ఈజ్ లైక్ మ్యాథమెటికల్ ఎబిలిటీ, కమ్యూనికేషన్ ఎబిలిటీ, రీజనింగ్ కానీ, ఇంగ్లీష్ కానీ, కంప్యూటర్స్ కానీ కామన్. సో ఎగ్జామ్ ఎలా ఉంటుంది, సో దిస్ ఈజ్ వాట్ డేట్. డేట్ మనకి జూన్లో కదా, మేలో చూద్దాం అనుకుని అనుకోండి మార్చిలో ఇది అయిపోద్ది. అర్థమైందా, మార్చిలో కదా అప్లికేషన్, నెక్స్ట్ మంత్గా చూద్దామండి కదా. ఇప్పటి నుంచి మనం ప్లాన్డ్గా ఉండాలి. సో ప్రతిదీ మనం అప్ టు డేట్ వేస్తే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. మినిమమ్ ఆఫ్ 3 మంత్స్ ప్రిపరేషన్ లేకుండా ఏం చేయాలి. 120 బిట్స్ని ఆన్సర్ చేయాలి అని అంటే ఒకసారి ఆలోచించండి, 10-20 అనుకోండి, నెల రోజులు చదువుతాం అంటే అంత టైం ఉంది. దాన్ని యూటిలైజ్ చేసుకోండి, యూటిలైజ్ చేసుకోండి, కోర్స్ అది తీసుకోండి. మీకు చాలా ఈజియర్ వేలో, సింపుల్ వేలో మొత్తం అంతా కూడా అసిస్టెన్స్ ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా కంప్లీట్ అసిస్టెంట్ మనమే ఇస్తామన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ నిమ్సెట్. సో ఇది ఓవరాల్గా ఎంబీఏ ఎంసీఏకి సంబంధించి. లేదు సార్ నేను ఎంబీఏ ఎంసీఏ చేయనంటే నెక్స్ట్ మనకి పీజీ సెట్ ఉండబోతుంది. ఒక స్క్రీన్ షాట్ తీసుకున్నామా లేదా నోట్ చేసుకోండి. ఆల్ రైట్, చూసారు కదా మరి నిమ్సెట్ కూడా చాలా క్లియర్గా చూసాము. ఈ రెండు కూడా ఐసెట్ ఈస్ ఫర్ బోత్ ఎంబీఏ ఎంసీఏ. ఓన్లీ ఎంసీఏ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ రైట్ నిమ్సెట్, క్లియర్ కదా. సెంట్రల్ యూనివర్సిటీ లెవెల్లో, ఎన్ఐటీస్ లెవెల్లో రాయొచ్చు. ఎంబీఏ కాదు సార్, ఎంసీఏ కూడా కాదు. నేను డిగ్రీలో ఎంపీసీఎస్ చేశాను, మ్యాథ్స్ ఫిజిక్స్ కంప్యూటర్ సైన్స్ చేశాను. లేదా నేను ఎంఎస్సిఎస్ మ్యాథ్స్ స్టాట్ కంప్యూటర్ సైన్స్ చేశాను కాబట్టి మ్యాథ్స్ ఎంఎస్సి చేద్దాం అనుకుంటున్నాను, లేదా స్టాట్ ఎంఎస్సి చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకనంటే లేదా ఫిజిక్స్ ఎంఎస్సి, ఈ మూడు గ్రూపులు కూడా మంచి, అఫ్కోర్స్ కంప్యూటర్స్ ఎలాగో ఎంఎస్సి కంప్యూటర్స్ కూడా చేయొచ్చు. ఈ గ్రూప్ వైజ్ నేను వెళ్తాను సార్, నాకు టీచింగ్లోకి వస్తాను లేదా ఏదైనా ఎంఎన్సి కంపెనీలో ట్రై చేస్తాను. ఐ వాంటెడ్ టు ఎంఎస్సి చేసే తర్వాత నేను లైక్ ఎంఫిల్ పిహెచ్డి ఇటువైపు వద్దాము, సో డాక్టరేట్ వైపు వద్దాం అనుకునే వాళ్ళు చాలామందినే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా రాయవలసినటువంటి సెట్ ఈస్ పీజీ సెట్, క్లియర్. ఎంఎస్సి చేద్దాం అనుకునే, ఇది లోకల్ అమ్మా నాన్ లోకల్ అంతే, ఇంకా డిఫరెన్స్ లేదు. ఈ రెండు ఎలాగో లోకల్ నాన్ లోకల్, అది లోకల్ నాన్ లోకల్ అంతే డిఫరెన్స్, ఇంకా మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. సో దిస్ ఈజ్ ఆబ్వియస్లీ ఫర్ ఎంఎస్సి, మాస్టర్ ఇన్ కంప్యూటర్ సైన్స్. ఎంఎస్సి మ్యాథ్స్ చేయొచ్చు, ఫిజిక్స్ చేయొచ్చు, కంప్యూటర్స్ చేయొచ్చు, ఎలక్ట్రానిక్స్ చేయొచ్చు, కెమిస్ట్రీ చేయొచ్చు, ఇంకేమున్నాయి స్టాట్ చేయొచ్చు, ఇంకేముంటే అవన్నీ కూడా చేయొచ్చు అండి. అంటే ఏదో ఒకటి ఓకే, దాన్నే మాస్టర్ ఆఫ్ సైన్స్ అని పిలుస్తాం ఎంఎస్సి. సో ఎంఎస్సి మ్యాథ్స్, ఎంఎస్సి ఫిజిక్స్, ఎంఎస్సి కంప్యూటర్స్, లేదా ఎంఎస్సి కెమిస్ట్రీ, ఎంఎస్సి ఎలక్ట్రానిక్స్, ఎంఎస్సి స్టాట్. సో నేను ఎంఎస్సి మ్యాథ్స్ చేశాను, సో దట్ నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను. సో ఎవరి ఇంట్రెస్ట్ బట్టి, అది రిక్వైర్మెంట్ బట్టి, టీచింగ్లో అనేది ఎలా అయినా చేయొచ్చు, ప్రాబ్లం టీచింగ్లో ఉండాలని లేదు. సో దిస్ ఈజ్ ప్యూర్లీ లైక్ ఎంఎస్సి. ఎంఎస్సి అంటే లోకల్గా ఉండే 100+ కాలేజెస్ ఉంటాయమ్మా,
లోకల్గా ఉండే 100 మాది వైజాగ్ ఇక్కడ మాకు లోకల్ అనుకోండి, గాయత్రి కాలేజ్, గీతం కాలేజ్ లేదా ఇంకొక ప్రెజం కాలేజ్ అని లేకపోతే బీవీకే బుల్లా అని డిఫరెంట్ డిఫరెంట్ కాలేజెస్ ఉన్నాయి. అంటే వైజాగ్ వాళ్ళకు ఉంటే ఈ పేర్లు తెలుస్తాయి జనరల్గా. మిగతా వాళ్ళకి మీకు దగ్గరలో పీజీ కాలేజెస్ ఉంటాయి, ప్రైవేట్ కాలేజెస్ ఆర్ గవర్నమెంట్ కాలేజెస్ ఎనీథింగ్ ఇన్వాల్వ్డ్ అన్నీ 100+ కాలేజెస్ కండక్ట్ చేస్తూ ఉంటాయి. యూనివర్సిటీ ఓవరాల్ అందరికీ ఏపీ అంతటికీ ఒకటేనండి. ఏపీ అంద ఏపీలో ఉన్న ప్రతి డిస్ట్రిక్ట్ అందరికీ కూడా పీజీ సెట్ కామన్. క్లియర్? సో అన్ని యూనివర్సిటీస్ కూడా అందులోకే కవర్ అయిపోతాయి. సో ఆ యూనివర్సిటీలో ఉన్న 100+ కాలేజెస్లో మనకి సీట్ రావాలి లోకల్గా. సింపుల్గా లోకల్ రాదు, నాన్ లోకల్ అది, ఇంకేం లేదు డిఫరెన్స్. సో అప్లై డేట్ మార్చ్, మనకి మార్చిలో వస్తుంది, అన్నీ కూడా మార్చిలోనే వస్తాయిరా. మార్చి 10 వస్తుంది, 12 వస్తుంది, 15 మార్చి కదా అనుకుంటే 1 మంతే ఉంది. అక్కడ మే కదా అనుకుంటే అక్కడ ఒక ఏప్రిల్ ఒక గ్యాపే ఉంటుంది, పెద్ద టైం ఏం కాదు అది. సో ఎగ్జామ్ డేట్ ఈజ్ జూన్, సేమ్ దీనిలాగా జూన్ మేబీ 1st week అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్ డేట్ తెలియదు, ఏ వీక్ ఏంటనేది కూడా జనరల్గా తెలుస్తుంది. సో ఎగ్జామ్ డేట్ ఈజ్ జూన్ అండి. సో పీజీ చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా మస్ట్ రైట్ పీజీ సెట్ అండి. సో మస్ట్ రైట్ పీజీ సెట్. సో దీనికి సిలబస్ ఏముంటుందంటే టోటల్ 10 topics ఉంటాయండి. ఎగ్జాక్ట్గా 10 topics అంటే డిగ్రీలో ఉన్న టాపిక్సే. ఇప్పుడు వరకు ఐసెట్ నిమ్సెట్ అనుకోండి, లైక్ డిఫరెంట్ టాపిక్స్. అలాగే నీ 10 topics డిగ్రీలో ఉన్నవే బట్ ఆబ్జెక్టివ్లో అడుగుతాడు. అదే నేను ఇక్కడ రాసాను ఇవ్వండి, ఎగ్జామ్ టైప్ ఈజ్ ఆబ్జెక్టివ్ నాట్ థిరిటికల్. అంటే ముందు అన్ని ఆబ్జెక్టే, 4 ఆబ్జెక్టే. థిరిటికల్గా ఒక డిఫరెన్షియల్ ఈక్వేషన్ సాల్వ్ చేయమని చేసేస్తావు, బట్ అదే మన ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ చేసాం చూడండి, ఆబ్జెక్టివ్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా శాంపిల్గా చూస్తే మీకు తెలిసింది. అప్పుడు మనం కోర్సుకున్న వాల్యూ మీకు తెలుస్తుంది అనమాట, జనరల్గా ఎలా ఉంటుంది, ఏ ప్యాటర్న్లో ఉంటుందని. 10 topics డిఫరెన్షియల్ ఈక్వేషన్, సాలిడ్ జియోమెట్రీ, అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా, రియల్ అనాలిసిస్, లీనియర్ ఆల్జీబ్రా, ఇన్నర్ ప్రొడక్ట్ స్పేస్ అని, మ్యాట్రిక్స్ అని, తర్వాత మల్టిపుల్ ఇంటిగ్రల్స్ అని, వెక్టార్ స్పేసెస్ అని 10 topics ఉంటాయి. ఆ 10 topics మీద ఆబ్జెక్టివ్లు అడుగుతాడమ్మా. దట్ ఈస్ వాట్ పీజీ సెట్. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. టైం అంటే 90 minutes అమ్మా, 90 minutes. ఎగ్జామ్ టైప్ ఏంటంటే ఆబ్జెక్టివ్, ఏబిసిడీలు ఉంటాయి, పెట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఏబిసిడీలు అంటే రఫ్ షీట్లో మనం ఆన్సర్ చేసి దాన్ని ఆబ్జెక్టివ్లో టిక్ పెట్టుకోవాలన్నమాట. నెగిటివ్ మార్కింగ్, నో నెగిటివ్ మార్కింగ్ అండి, లేవు. అంటే 100కు 100 బిట్లు పెట్టేయండి, నిజంగానే 100కు 100 బిట్లు పెట్టేయండి, ఏవి కరెక్ట్ అయిన సీట్ వచ్చేస్తుంది. బట్ ఐసెట్ నిమ్సెట్ సీఈటీకి మాత్రం అవదు. ఓన్లీ ఎగ్జామ్ విచ్ డజంట్ హ్యావ్ నెగిటివ్ మార్కింగ్ ఈజ్ ఆబ్వియస్లీ పీజీ సెట్. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీజీ సెట్. సో నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను జనరల్గా, ఎందుకనంటే గోఫర్ నిమ్సెట్ అంటాను, అది చాలా బాగుంటుంది. నిమ్సెట్ అండ్ ఐసెట్ బాగుంటుంది. సీయూటీ నెంబర్ 1. అంటే ఈ పీజీ చేసేదేదో బెస్ట్ కాలేజీలో చేసుకో, యూనివర్సిటీ లెవెల్లో చేసుకున్నాం అనుకోండి, అప్పుడు దానికి వాల్యూ ఉంటుంది. నువ్వు చేసే ఎంబీఏ ఏదో లోకల్ ఐసెట్ రాసి లోకల్గా కన్నా టాప్ లెవెల్ యూనివర్సిటీ లెవెల్లో రాసినప్పుడే బాగుంటుంది. మరి ఆ యూనివర్సిటీ లెవెల్లో రాయాలి అని అంటే దానికి ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది మనం చెప్తాం, అర్థమవుతుంది. సో కాబట్టి అంటే తీసుకోవద్దన్న ఉద్దేశం కాదు, కంపేర్ టు ఆల్. ఇప్పుడు మనం 2 కలర్ల షర్ట్లు చూసాం, 2 ఏది బాగుందంటే కలరు క్లాత్ ఏదో చూస్తాం కదా, అలాగనమాట ఆ ఆస్పెక్ట్లో. సో ఆబ్వియస్లీ ఒకటి బాగుంటుంది, ఇంకోటి కూడా బాగుంటుంది, బాగాలేదని కాదు, కంపేర్ టు దట్ ఇంకోటి నార్మల్గా ఉందని, క్లాత్ నార్మల్గా ఉందని అలా ఆ విధంగా చెప్తాం అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పీజీ సెట్. సో పీజీ సెట్ గురించి కూడా మాట్లాడాం. ఇంకొక విషయం ఏంటంటే సియుఈటీ, సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్, ఇలాగ ఫుల్ ఫామ్స్ ఉంటే దాని మీనింగు, ఎగ్జాము ఎప్పుడు ఏంటి, ఏం రాయొచ్చు, ఏం రాయాలి, ఏం చదవాలి, దేనికి చదవాలి, అన్నీ ఉన్నాయి ఇక్కడ మనకి. అవునా కదా? విల్ గో ఫర్ ద సీఈటీ. విత్ దట్ మన వీడియో కూడా కంప్లీట్ చేసుకుందాం. ఆల్ రైట్. సో మొత్తానికి లాస్ట్ దానికైతే వచ్చేసాం, సియుఈటీ. సో సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో, ఆల్ డీమ్డ్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, సెంట్రల్గా ఉండేటటువంటి గవర్నమెంట్ యూనివర్సిటీస్ అన్నీ కూడా కండక్ట్ చేసే సెట్టే సియుఈటీ. చాలా చాలా ఇంపార్టెంట్ సెట్. అండ్ ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి, 5th semలో ఉన్నవాళ్ళు, ఫైనలీ రిలీవ్ అయిపోయిన వాళ్ళందరూ కూడాను, బికాస్ ద లాస్ట్ డేట్ ఇస్ 7th. ఫెబ్ 7th లాస్ట్ డేట్ ఫస్ట్ అది చెప్పేస్తాను, ఎందుకంటే అదే ఇంపార్టెంట్. అప్లై డేట్ ఫెబ్ 7th లాస్ట్ డేట్, ఇంకా అప్లై డేట్ కాదు, ఆల్రెడీ రన్ అయిపోతుంది. సో ఎగ్జామ్ డేట్ కూడా వచ్చింది మార్చ్ 11th. ఫెబ్ 7th మార్చ్ 11th డేట్లు ముందు చెప్పిన, ఎందుకంటే అవే ఇంపార్టెంట్.
సో యాజ్ నో ఫిబ్రవరి 34 డేసే ఉంది, సో అప్లై చేసుకుని లాస్ట్ డేట్ ఎలాగో అవ్వదు, 6th 7th అవ్వదు. కాబట్టి రేపు ఎల్లుండిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్లై డేట్ వీడియో చూడగానే ముందు ఇదైతే అప్లై చేసుకోండి. 5th సెమ్ చదువుతున్న వాళ్ళందరూ రిలీవ్ అవుతున్న వాళ్ళు, సో ఖచ్చితంగా లైక్ యూనివర్సిటీ లెవెల్లో మనమైతే పీజీ చేయాలి అనుకుంటే అఫ్కోర్స్ విచ్ ఈజ్ ఫర్ ఆబ్వియస్లీ ఎంఎస్సీ గురించి ఎస్పెషల్గా, ఎందుకంటే పీజీ చేసేటప్పుడు లోకల్ యూనివర్స్ కాలేజీలో చేసేటప్పుడు లిటిల్ బిట్ ఆఫ్, అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అబౌట్ లైక్ ఒకటి తక్కువ ఎక్కువ అని కాదు, ఇందాక చెప్పాను కదా జస్ట్ కంపారిజన్, ఏది బాగుంటుంది ఏది బాగోదు అంతే తప్పించి ఎక్కువ తక్కువ ఏం కాదు. సో యూనివర్సిటీ లెవెల్లో ప్రతి ఒక్కరూ ట్రై చేయాలి ఇది, ఎందుకంటే మనం ఇంటర్మీడియట్ తర్వాత మన దగ్గర అమౌంట్ లేకనో లేకపోతే తెలియకనో వి డిడ్ ట్రైడ్ ఈవెన్ ఐఐటి మెయిన్స్ మనకు రావనో ఏదో అలా అనుకున్నాం, అలా ఏం లేదు. విత్ పర్ఫెక్ట్ ప్రిపరేషన్ సో డెఫినెట్గా సియుఈటి ఈస్ ద బెస్ట్ ఆప్షన్, సో ఖచ్చితంగా ట్రై చేయండి అది ఇఫ్ ఎట్ ఆల్. అంటే దానికి కూడా ఇట్ విల్ టేక్ లైక్ మనీ యాజ్ యూజువల్గా ఉంటుంది, బట్ మై ఆప్షన్ ఈజ్ గో ఫర్ నిమ్సెట్ అండ్ ఐసెట్ అండి, బెస్ట్ ఎగ్జాంపుల్. పీజీ చేద్దాం పర్టికులర్గా అనుకుంటే ఇఫ్ ఎట్ ఆల్ ఇది, అంటే మనము ఈ సియుటీతో ప్రాబ్లం ఏంటి అని అంటే వి నీడ్ టు గో ఫర్ లైక్ ఈస్టర్న్ స్టేట్స్కి వెళ్లాల్సి ఉంటుంది అనమాట, అక్కడ యూనివర్సిటీస్ ఎక్కువ సియుటీలో పాల్గొంటాయి అనమాట, లిటిల్ బిట్ ఆఫ్ డిఫికల్ట్ బట్ ట్రై టు డూ. మన లోకల్గా ఉండే దగ్గరలో ఉండే యూనివర్సిటీస్లో కూడా డీమ్డ్ యూనివర్సిటీలో కూడా మనము కొట్టొచ్చు అనమాట, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. సో బట్ అప్లై డేట్ ఈస్ వెరీ నియర్ Feb 7th అండ్ March 7th దాటిపోతే ఇంక దీని గురించి ఆలోచించకండి. అండ్ ఎగ్జామ్ అయితే March 11th వెరీ లెస్ టైం ఉంది, సో ట్రై టు ప్రిపేర్ ఎగ్జాక్ట్గా 1 మంత్ 10 డేస్ దగ్గర ఉంది, సో ప్రాపర్గా ప్రిపేర్ అయితే మాత్రం సో డెఫినెట్లీ వీ విల్ క్రాక్ దిస్ ఎగ్జామ్. నాట్ ఓన్లీ దట్ ఎనీథింగ్, సో విత్ ప్రిపరేషన్ పర్ఫెక్ట్గా ఉండేటప్పుడు సో మనము March 11th ఎగ్జామ్కి వెళ్ళిపోవచ్చు. సిలబస్ వచ్చేసి దీనికి యాజ్ యూజువల్ లైక్ 3 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. సో సిలబస్ అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్కి వచ్చేసరికి 3 సెక్షన్స్ రాయాలమ్మా. Section 1 ఈజ్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ పేపర్ ఒకటి రాయాలి. అండ్ Section 2 లాంగ్వేజ్ వచ్చి 50 క్వశ్చన్స్ ఉంటాయి, అది కూడా ఇక్కడ చెప్పేస్తున్నాను నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది వచ్చేసి మన గ్రూప్కి సంబంధించింది, మనం ఏ గ్రూప్ తీసుకున్నామో దానికి, ఇది కూడా 50 క్వశ్చన్స్. అండ్ జనరల్ వచ్చి ఒకటి ఉంటుంది. జనరల్ పేపర్ ఉంటుంది 75 క్వశ్చన్స్. సో ఇక్కడ దెర్ ఈజ్ అ నెగిటివ్ మార్క్ -1, తప్పు చేస్తే -1 పోతుంది. ఎక్సెప్ట్ ఇది ఒకటి తప్పించి అన్నిటికీ అంతే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. అండ్ టైం కూడా ఇక్కడ మనకి లైక్ ఎగ్జామ్ టైప్ ఈజ్ ఆబ్జెక్టివ్ అండి, ఆబ్జెక్టివ్ ఉంటుంది. సో ఆబ్జెక్టివ్ నథింగ్ బట్ ఏబిసిడి, ప్రతిదీ ఆబ్జెక్టివేనండి, ఏది కూడా లైక్ దే డోంట్ వాంట్ యు రైట్ ద డిస్క్రిప్ట్ 4 పేజీలు నింపాలి 10 పేజీలు నింపాలి అక్కడలాగా మనం 30 పేజీలు నింపేద్దాం అంటే అవ్వదు, పేజీలు నింపే పని కాదు ఇది. సో మైండ్తో పని మనకి ఆబ్జెక్టివ్ ప్రతిదీ అంతా కూడా ఏంటంటే వీ నీడ్ టు లైక్ గో విత్ అ ప్లాన్, ప్రాపర్ ప్లాన్ చేసుకొని కానీ మనం వెళ్ళినట్లయితే సియుఈటి కూడా క్రాక్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ హ్యావ్. సో కంప్లీట్గా ప్రతి ఎగ్జామ్ డేట్ ప్లాన్ చేసుకొని సిలబస్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్ళేటప్పుడు మనం చాలా సింపుల్ వేలో ఈజియర్ వేలో మనం అయితే క్రాక్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఒక డిగ్రీ అయిన స్టూడెంట్ ప్రతి ఒక్కరు కూడా తర్వాత రాయాల్సినటువంటి 4 డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్, సెట్ ఎగ్జామ్స్. ఇది కాకుండా లేదు సార్ ఐ డోంట్ వాంట్ టు రైట్ ఎనీ సెట్ ఎగ్జామ్ అనుకుంటే గో ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్. అట్లీస్ట్ ఆఫ్ 6 మంత్స్ ప్రిపరేషన్లో యూ కెన్ క్రాక్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ అయితే మనకు ఉన్నాయి, బ్యాంక్స్, రైల్వేస్, ఆర్ఆర్, బిఎన్టీపీసీ, ఐబీపీఎస్ క్లర్క్, పీఓ, అలాగే ఎస్ఎస్సీలో సీజీఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, జీడీ, ఇలాగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అయితే మన కాంపిటేటివ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ ఇవి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. హియర్ ఈజ్ మై నెంబర్, డైరెక్ట్గా మీకు నెంబర్ కూడా కనిపిస్తుంది. దోస్ హూ వాంట్స్ టు టేక్ ద కోర్స్ కంప్లీట్గా మనకు 24/7 చూసుకోవచ్చు. ఎనీ కైండ్ ఆఫ్ డౌన్లోడ్ చేసుకుని ఎంచక్గా మీరు ప్లాన్డ్గా సెక్షన్ వైజ్ ప్రిపేర్ అవ్వచ్చు అనమాట. ఫర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హియర్ వీ హ్యావ్ అండ్ ప్లీజ్ డు నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్ బికాస్ మరిన్ని వీడియోస్ అనేవి మనం ఇక్కడి నుంచి అప్ టు డేట్గా మనం ప్లాన్ చేస్తున్నాము. సో నాట్ ఓన్లీ దిస్ అండ్ రిమైనింగ్ 3rd సెమిస్టర్ వాళ్ళు, సెకండ్, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎగ్జామ్స్ అయి ఉన్నాయి 1st సెమిస్టర్, లైక్ అడ్వాన్సెస్ అండ్ ఎసెన్షియల్స్ అని చెప్పేసి ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు 2nd సెమ్లో మైనరు మేజరు ప్రొవైడ్ చేస్తున్నాము 2nd సెమ్, 3rd సెమ్, లేదా 3rd సెమ్ వాళ్ళు 4th సెమ్ చూడొచ్చు ఫర్ ఎగ్జాంపుల్. 4th సెమ్ వాళ్ళు 3rd నుంచి 4th కి వచ్చే వాళ్ళకి అంటే ఒక వీడియో కూడా ప్లాన్ చేస్తున్నాము, 4th సెమ్ ఎలా ఉంటుంది సార్ ఏంటి సార్ అని చెప్పి చాలామంది అడిగారు. సో సెమిస్టర్ వైజ్ ప్యాటర్న్లో యాజ్ యూజువల్గా వెళ్తున్నాం, డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా ఏం చేయాలి అది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం అండ్ థ్యాంక్ యూ సో మచ్. సో ఎక్కడి వరకు అయితే వీడియో చూసారంటే
ఖచ్చితంగా మీకు వీడియో లైక్ అయింది అనుకుంటున్నాను. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్లో చాలామంది ఏం చేయాలి ఏంటి అనేది తెలియక చాలామంది సర్బతం అవ్వచ్చు. వాళ్ళందరికీ కూడా బాగా యూస్ఫుల్ అయ్యేటటువంటి వీడియో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.